మీరు సినిమాలతో పాటు పుస్తకాలు విపరీతంగా చదువుతుండేవాళ్ళు, మీరు యండమూరి గారు కూడా వీరాభిమాని, మొన్న మధ్య కూడా థ్రిల్లర్ నావల్ గురించి పోస్ట్ పెట్టారు. అవునండి, మీరు థ్రిల్లర్ సినిమాకి ముఖ్యమంత ముద్దు సినిమాతో న్యాయం చేయలేదంటే మళ్ళీ మీ పోస్ట్ చూసి నేను నవల చదివి సినిమా చూశాను. సో యండమూరి గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎలా ఉంది? నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం యండమూరి గారిని అని ఫీల్ అవుతానండి ఖచ్చితంగా. నేను ఇందాక కూడా చెప్పినట్టు మీకు నేను చాలా పిరికిగా భయంగా నల్లగుంటానని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో ఇవన్నీ పోవటానికి కారణం నాకు విజయానికి 5 మెట్లు అనే ఒక పుస్తకం. ముందు ఎదుటివారి గురించి అదే బిచ్చింగ్ చేయటం కానీ ఇలాంటివన్నీ ఇలాంటి గుణాలు విపరీతంగా ఉండే నాలో చాలా రకాల ఉండేవి. నాకు యండమూరి గారి పుస్తకాలు నవలలు ఒక్కొక్క పుస్తకం 4-5 సార్లు విపరీతంగా చదివేవాడిని ఎక్కడికైనా వెళ్ళిపోయి. అదే ఈరోజు నన్ను ఈరోజు నేను నాకంటూ ఒక నా ఏదన్నా ఉంది అనుకున్న నేను ఒక అందరిలో విచిత్రంగా నాకు అనిపిస్తుందన్నా కూడా కారణం యండమూరి పుస్తకాలే అండి. అంటే యండమూరి గారికి ముందు కానీ తర్వాత కానీ వేరే రచయితల రచనలు మీకు నచ్చలేదా? నేను మొదలెట్టడమే యండమూరి గారితో మొదలెట్టాను, అదే నాకు పెద్ద మైనస్ అయి కూర్చుంది యాక్చువల్లీ. యండమూరి నేను కొత్తగా చదవ పుస్తకాలు మొదలు పెట్టే వాళ్ళకి కూడా ఎవరైనా ఏదైనా మంచి పుస్తకం చదవంటే ముందు యండమూరి గారితో స్టార్ట్ చేయొద్దని చెప్తాను నేను వాళ్ళందరికీ. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్టైల్కి అలవాటు పడి ముందు ఒళ్ళుంచి పుస్తకం చదవటం అనేది ఆగిపోతుంది. ఆయనది పక్కా కమర్షియల్ ఏమంటారు పాపులర్ రైటింగ్ కాబట్టి. సో తర్వాత నాకు ఇంకా ముళ్ళపూడి వెంకటరమణ గారు బాగా నచ్చింది, వాళ్ళు త్రిపునేని గోపిచంద్ గారు ఇట్లా ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి సినిమా పరిజ్ఞానంతో పాటు పుస్తకాలు విపరీతంగా చదవడం అన్న అలవాటు మంచిదా చెడ్డదా? సినిమాలు అనే కదండి మనుషులు అన్నాక ఒక వ్యక్తిత్వం అన్నీ ఏర్పడి దేనికైనా సరే పుస్తకం అనేది ఖచ్చితంగా సినిమా కంటే కూడా పుస్తకం ఎప్పుడు గొప్పది. అదే సో పుస్తకాలు చదవటం, పుస్తకాలు స్నేహితులుగా అలవాటు చేసుకోవటం అనేది ఎప్పటికీ మంచి గుణం. అది ఇప్పుడు పుస్తకం స్నేహితుడిగా ఉండడం అనేది అవసరం కూడా. అంటే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఏమంటారంటే సినిమా మనం చూస్తే కళ్ళముందు విజువల్ ఉంటుంది, అవును, సో ఈజీగా క్యారీ అయ్యి మనం అడాప్ట్ చేయడానికి కానీ రేపు ఒక డైరెక్టర్గా మేకర్ కావడానికి మనకు అవకాశాలు ఉంటాయి. పుస్తకం అనేది ఏంటి అంటే ఒక సెన్సిబిలిటీ, ఒక హై గ్రేడ్ మెంటాలిటీ, ఒక మెచ్యూరిటీ ఉన్న పాట కూడా ఉద్దేశించింది. దానికి మనం అలవాటు పడితే ఒక మాస్ మీ ప్రేక్షకుల దూరం అవుతాను కొంతమంది ఒక అభిప్రాయం ఉంది, మీరేమంటారు? సార్ ఇప్పుడు ఎట్లా అంటే నేను మీకు ఇంతకుముందు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పాను సార్, నేను గాడ్ ఫాదర్ అనే సినిమా నేను చూసి విపరీతమైన బోర్ ఫీల్ అయ్యి అసలు ఈ సినిమా చూసి నేను నేర్చుకోవాలి ఏంటి అనే దాన్ని పక్కన పెట్టేసి ఆగిపోయి దాదాపు ఒక 2 నెలలు ఆగిపోయి మళ్ళీ నా సినిమాలు మన సినిమాలు ఇవి చూడటం మొదలెట్టి తర్వాత ఎందుకో ఒకసారి ఇలాగ మన గ్రోత్ ఇక్కడ ఆగిపోతుందని బలవంతంగా అయినా సరే చూడాలని చెప్పి గాడ్ ఫాదర్ 1, 2, 3, 3 పార్ట్లు చూసి ఆ తర్వాత ఓల్డ్ సినిమా అర్థం చేసుకొని మొత్తం ఓపికతో అన్నీ చూడడం అలవాటు అయిన తర్వాతే ఒకటైతేనే అర్థం చేసుకున్నాను సార్, మనం బొమ్మరిళ్ళు చూసినప్పుడు మనకి లోపల ఎలా స్పందిస్తుంది, గాడ్ ఫాదర్ చూసినప్పుడు అలానే స్పందించాలి, అలానే పుస్తకంలో మనకి పుస్తకం చదివినప్పుడు అది మేధావుల కోసం రాసినా ఎవరి కోసం రాసినా ఎంత మాత్రం మనం గ్రాస్ప్ చేసుకుంటాం, ఎంత దాన్ని కెరీర్కి వాడుకుంటాం, సినిమాకు వాడుకుంటాం అనేది మనకు తెలుసుండాలి. తెలుసుండే స్వభావం మనకి ఇన్బిల్ట్ ఉంటుంది. అది దాన్ని చదివి ఇప్పుడు ఫోర్స్ఫుల్గా మీరు ఫిల్మ్ స్కూల్లో చేర్పించి దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నా అంటే కాదు కదా స్క్రీన్ ప్లే అనేది. నేను కరెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను. క్రియేటివిటీ అనేది మన థాట్ ప్రాసెస్ నుంచి రావాలి తప్పితే ఇంకో నుంచి ఇన్స్పైర్ కాలేం, ఇంకో కాపీ చేయలేం. సో ఇది నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా ఉన్నాను ఈ పాయింట్ మీకు. బట్ మీరు పుస్తకాల మీద అభిరుచి, సినిమాల మీద అభిరుచి, మీ మేకింగ్లో వాటిలో మేకింగ్ ఇన్ ది సెన్స్ మీ సినిమా ప్రొడక్షన్ ప్లానింగ్లో వాటన్నిటిలో రైటింగ్లో ఉంటుంది సార్ విపరీతంగా. నేను నా ఫేస్బుక్లో నేను రాసేటప్పుడు కానీ నా ఆర్టికల్స్ కానీ నేను ఏదైనా రాసేటప్పుడు కూడా నా మీద యండమూరి ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఓకే, మీకు ముందు ఒక పుస్తకం చదువుతుంటే ఒక సినిమా అనేది ఒక విజన్, నా విజన్ నేను చూపించటం అంతే. పుస్తకంలో మీకు రకరకాలుగా ఒక క్యారెక్టర్ని బ్యాక్ స్టోరీ ఏంటి డిస్కస్ చేయగలం. ముందు అసలు ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరిలా విజువలైజ్ చేయగలుగుతారు. ఒక కొటేషన్, ఒక బ్యూటీ పుస్తకంలో చదివితేనే మీకు తెలుస్తుంది. ఒక కొటేషన్ ఒక జీవితాన్ని మార్చగలదు. సినిమాలో అంత మీకు హార్డ్ హిట్టింగ్గా చెప్పగలిగేది ఏం లేదు. మొన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోల్ పెడితే నిజంగా మనుషుల్ని మార్చేది ఏది, సినిమానా పుస్తకం అంటే దాదాపు 65% పుస్తకాలకి ఓటేశారు ఈరోజు.
మీరు బహుశా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నా పుస్తకాల మీద ఈ మధ్య మొహం వచ్చిందేమో కానీ ఈ రోజు కూడా పుస్తకం స్థానం పుస్తకం ఉంది సార్. ఎప్పటికీ 2003లో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ప్రయత్నించారు, మీరు ఏంటి ఎలా స్ట్రగుల్ అయ్యారు? సార్, ఇక్కడ మీకు తెలియంది కాదు కానీ డైరెక్టర్ అవ్వాలనుకుంటే, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటే, డైరెక్టర్ అవ్వటం ఈజీ, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వటం చాలా కష్టం. ఇక్కడ ఎవరు అసలు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో, ఫిలిం ఆఫీసులు ఎక్కడుంటాయో, ఎస్పెషల్లీ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఒక ఈస్ట్ వెస్ట్ అసలు సర్కిల్ లేని వాళ్ళకి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియదు. ఓకే, నేను 2005 నుంచి అమ్మ రాజశేఖర్ గారిని నమ్మి ఇక్కడికి వచ్చానండి. అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2013 వరకు నేను విఎన్ఐతి గారితో ట్రావెల్ అయ్యాను మధ్యలో. ఆ తర్వాత అసలు నాకు ఒక్క అసలు అవకాశం అనేది లేదు. ఎవరు అందరికి కనపడిన ప్రతి డైరెక్టర్కి మెయిల్స్ పెట్టేవాడిని, ఫోన్ నెంబర్స్ ఎస్ఎంఎస్ చేసేవాడిని, ఎవరికి లేదు. విఎన్ఐతి గారి దగ్గరికి వచ్చిన తర్వాత నా టైం బ్యాడ్ ఏంటంటే, దాదాపు 4-5 స్క్రిప్ట్లు ఆయన దగ్గర వర్క్ చేశానండి. ఏ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. ఓకే, ఆయన స్టార్ట్ అయిన సినిమాలకి నేను ఉండేవాడిని కాదు. ఓకే, అది చాలామందికి జరుగుతుంటుంది, నాకు 100 సార్లు జరిగింది. అది ఇంకా అందరి కథలు ఒకటేలా ఉంటాయండి మాకు తెలిసి. అవునండి. సో నాకు 2013కి ఇంకా నాకు అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇది నేను ఇంకా నా నేను నేర్చుకునేది ఏం లేదు. స్క్రిప్ట్లో ఇంతమందితో పనిచేశాను, సత్యానంద్ గారి దగ్గర వర్క్ చేశాను, పరశూర్ బ్రదర్స్ దగ్గర వర్క్ చేశాను, దీనరాజ్ గారి దగ్గర, భూపతి రాజా గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర స్క్రిప్ట్ వర్క్ చేశాను. సంగీతం గారి దగ్గర కొన్ని రోజులు వర్క్ చేశాను, ఆదిత్య గారి సపోర్ట్తోనే. ఇక ఫిక్స్ అయిపోయి ఈ మా కష్టం అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టుకుంటే ఇంకా ఇది అని డైరెక్షన్ స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు 2003 నుంచి 2013 అంటే దాదాపు 10 ఇయర్స్. 2005 అండి. 2005, ఒక 8 ఇయర్స్. 8 ఇయర్స్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ మిస్సెస్ ఏం అబ్జెక్షన్ చెప్పలేదా, ఏం కెరీర్ ఏమీ లేకుండా ఇటువైపు ఇటువైపు వెళ్తున్నారు ఏంటని? బేసిక్గా నేను నా లైఫ్ నేను ఇండివిజువల్గా లీడ్ చేస్తాను సార్. అంటే నేను ఎవరి మాట వినను అట్లా అనమాట. అంటే తను ఏమంటుంది, తను రేపు వద్దన్నా అవునన్నా వీడు నా మాట విండనే అందరికీ తెలుసు మా ఇంట్లో. ఓకే, సరే, ఆవిడ మాట వినడం వినకుండా పక్కన పడితే ఫైనాన్షియల్గా ఎలా లీడ్ చేస్తారు? అప్పుడు నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశానండి. నాకు నా ఫిల్మ్ కెరియర్ వల్ల నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వద్దు అనేదో నాకు ఫస్ట్ నుంచి ఉండింది. సో చలనచిత్రం.com అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులోంచి వచ్చే ఇన్కమ్తో ఫ్యామిలీ రన్ చేసేవాడిని. ఓకే, సో నేను దానికి రివ్యూస్ రాయటం, ఓకే, చిన్న చిన్న ఇంటర్వ్యూస్ చేయటం, అట్లా బ్రహ్మాజీ గారిది ఇలా అప్పుడు నాకు పరిచయం ఉండే వాళ్ళందరితో ఇంటర్వ్యూస్ చేసుకోవటం, ఆ డబ్బులు రెవెన్యూ. అది అప్పట్లో ఏంటంటే యూట్యూబ్ ఉండేది కాదు. అవును. సో నేనేంటంటే టీవీ క్యాప్చర్ కార్డులో వచ్చిన ఛానల్స్, అన్ని ఛానల్స్లో ఉండే ప్రోగ్రామ్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టేవాడిని. ఎన్ఆర్ఐస్ ఎక్కువ చూసేవాళ్ళు. ఓకే అండి. అలా గూగుల్ రెవెన్యూ అంతా వచ్చేది. ఓకే అండి. బాగా. సో ఈరోజు డబ్బు కష్టాలు అయితే అప్పట్లో పెద్ద ఏం లేవు నాకు. ఓకే అండి.